అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశోదరా, ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఖురాన్ గ్రంథంలోని 53వ అధ్యాయం సూరే అన్నజ్ 19 మరియు 20 వాక్యాలలో ముగ్గురు ప్రస్తావన అనేది వస్తుంది. లాతు, మనాతు, ఉజ్జ అనేటటువంటి ముగ్గురు ప్రస్తావన అనేది వస్తుంది. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ గురించి మీరు వివరించండి, తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న. అయితే సోదరులారా, మహాశోదరా, ఈ లాతు, మనాతు, ఉజ్జ ఎవరంటే, వాళ్ళు అక్కడ అరబ్బులలోని కొందరు ఆ ముగ్గురిని కూడా వాళ్ళు ఆరాధించేవాళ్ళు. వాళ్ళు దేవుని యొక్క కుమార్తెలుగా వాళ్ళు నమ్మేవారు ఆ ముగ్గురిని కూడా. రేపు పరలోకానికి పోవాలంటే, స్వర్గానికి పోవాలంటే వీళ్ళు సిఫార్సు చేసేవారు అనే విధంగా వాళ్ళు నమ్మి ఇతరులకు కూడా బోధించేవాళ్ళు. అయితే అక్కడ ఖురాన్ గ్రంథంలో అల్లా వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకం తప్పుడు నమ్మకము, అల్లా ఎటువంటి ప్రమాణాన్ని కూడా అవతరింప చేయలేదు అని అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది మనకి సూర్య అన్నజం 53వ అధ్యాయంలోని 19, 20, 21, 22, 23 వాక్యాలలో వీటి గురించి అక్కడ అల్లా తెలియజేశాడు. మొత్తం 27 వాక్యాల వరకు చదివితే వీళ్ళ యొక్క స్టోరీ మొత్తం కూడా, కథ మొత్తం కూడా అక్కడ ఉంటూ ఉంది. అక్కడ 19 మరియు 20 వాక్యాలలో ఈ వీళ్ళ ముగ్గురు ప్రస్తావన అనేది అక్కడ వస్తూ ఉంది. మరియు అక్కడ 21వ వాక్యంలో ఏమిటి, మీకేమో కుమారులు, అల్లాకేమో కుమార్తెల, ఈ విభజన అనేది చాలా ఘోరమైనది అని 21, 22 వాక్యాలలో అక్కడ అలా తెలియజేస్తాడు. వాళ్ళు ఏంటంటే, మామూలుగా మనుషులేమో కుమారులు కావాలని కోరుకుంటారు, మీకు ఎవరు పుట్టాలంటే మా కుమారులు పుట్టాలని, కానీ దేవునికేమో కుమార్తెలని ఆపాదిస్తూ ఉన్నారు. ఇది విభజన చాలా ఘోరమైనది అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు. వాళ్ళు దైవదూతలుగా నమ్మేవాళ్ళు, దైవదూతలు ఆడవాళ్ళుగా వాళ్ళు నమ్మేవాళ్ళు. 53వ అధ్యాయంలో 27వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వాళ్ళు దైవదూతలకి ఆడవాళ్ళ పేర్లు పెడతారు, ఆడవాళ్ళుగా ఖరారు చేస్తారు అని అక్కడ అలా తెలియజేస్తాం. అంటే దైవదూతలని ఆడవాళ్ళుగా మనం అనకూడదు, అలా ఖరారు అనేది చేయకూడదు అని అల్లా అక్కడ స్పష్టంగా వార్నింగ్ అనేది ఇస్తూ ఉన్నాడు. అక్కడ 23వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు, మీరు మీ మనసులని అనుసరిస్తూ ఉన్నారు, మీ యొక్క అంచనాలని మీరు అనుసరిస్తూ ఉన్నారు, మీ తాత ముత్తాతలు చేసినటువంటి దానిని మీరు చేస్తున్నారు, అల్లా మాత్రం ఎటువంటి ప్రమాణాన్ని అవతరింప చేయలేదు. ఆ ముగ్గురు దైవదూతలుగా, అల్లా యొక్క కుమార్తెలుగా దేవుడు ఎటువంటి ప్రమాణాన్ని అవతరింపచేయలేదు. కావాలని మీరు అబద్ధాలని, అల్లాకు అబద్ధాలను ఆపాదిస్తూ ఉన్నారు, మీ యొక్క మనసులోని వచ్చినటువంటి చెడు ఆలోచనలను మాత్రమే మీరు అనుసరిస్తూ ఉన్నారు, వాస్తవానికి అల్లా ఎటువంటి ప్రమాణాన్ని అవతరింపచేయలేదు అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అక్కడ 26వ వాక్యంలో 53వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు, పరలోకంలో దైవదూతలు ఎటువంటి సిఫార్సు కూడా చేయలేరు. వీళ్ళు ఎందుకంటే దైవదూతలు సిఫార్సు చేస్తారని చెప్తున్నారు కదా, అందుకోసం అలా అక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, పరలోకంలో దైవదూతలు ఎటువంటి సిఫార్సు అనేది చేయలేరు. ఎందుకంటే లాభ నష్టాలు అల్లా చేతిలో ఉన్నాయి, పరలోకం కూడా అల్లా యొక్క ఆధీనంలో ఉంది, ఇహలోకము మరియు పరలోకము అల్లా యొక్క ఆధీనంలో ఉందని 25వ వాక్యంలో అక్కడ తెలియజేస్తాడు. మనిషి అబద్ధాలు చెప్తున్నాడు, మనిషి ఏదనుకుంటే అది జరుగుతుందా అని అక్కడ 24వ వాక్యంలో అక్కడ అల్లా స్పష్టంగా తెలియదు. అంటే మనిషి అతనికి ఏది అనిపిస్తే అదే నిజం అనుకుంటాడు, కానీ వాస్తవానికి పరలోకం, ఇహలోకం అల్లా ఆధీనంలో ఉన్నాయి. రేపు పరలోకానికి పోవాలన్నా కానీ అల్లా యొక్క సిఫార్సు అనేది కావాలి, ఏ దైవతతో కూడా సిఫార్సు అనేది చేయలేరు, వాస్తవానికి మీ అందరి ప్రభువు కూడా అల్లా ఒక్కడే అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అల్లాకి కుమారులు లేరు, కుమార్తెలు లేరు, దైవదూతలని ఆరాధించాలని అల్లా చెప్పలేదు, ఈ భూలోకంలో కానీ పరలోకంలో ఎవరిని కూడా ఆరాధించాలని అల్లా చెప్పడు. అల్లాను మాత్రమే ఆరాధించాలి, అల్లా చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారమే కట్టుబడి ఉండాలి, అల్లా చేతిలోనే లాభ నష్టాలు అనేది ఉన్నాయి, అల్లానే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు, ఇందుకోసం అల్లాని మాత్రమే ఆరాధించాలి అని అల్లా అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉండేటటువంటి మూఢనమ్మకాలని, వాళ్ళ మనసులో ఉండేటటువంటి సందేహాలని అక్కడ అలా తీరుస్తూ ఉన్నాడు. అక్కడ అల్లా అదే తెలియజేస్తున్నాడు, మీకు స్పష్టమైనటువంటి ఇది తెలిసిన తర్వాత కూడా, అల్లా యొక్క సందేశం అందిన తర్వాత కూడా మీరు అక్కడ వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు, అది చాలా పెద్ద తప్పు. తెలియకపోతే తర్వాత సంగతి, తెలిసిన తర్వాత కూడా తప్పు చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపంగా అక్కడ అల్లా తెలియచేయడం అనేది జరుగుతుంది. అది అయితే ఆ ముగ్గురిని కొందరు అరబ్బులు ఆరాధించేవాళ్ళు దేవుని యొక్క కుమార్తెలుగా, దానిని అల్లా ఖండించడం అనేది జరిగింది. ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన చేతిలోనే లాభ నష్టాలు ఉన్నాయి, ఆయన చేతిలోనే పరలోకము ఇహలోకము ఉంది, ఆయన మాత్రమే
స్వర్గానికి అధిపతి, నరకానికి కూడా అధిపతి, ఇహలోకాలకు అధిపతి. మీరు స్వర్గానికి పోవాలంటే అల్లాను ఆరాధించాలి, అల్లా సిఫార్సు మాత్రమే పొందాలి అని అక్కడ అల్లా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే సోదరులారా, సోదరా, మహాశివరా, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.